కడప నగరంలో ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నీలయ్య మాట్లాడుతూ, ఫిబ్రవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ చదువుతున్న విద్యార్థులకు బి మరియు సి సర్టిఫికేట్ కు సంబంధించి క్యాడర్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రోజు వాళ్ళకి ప్రాక్టికల్స్ అదేవిధంగా థియరి రెండు ఎగ్జామ్స్ జరగడం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ పర్పస్ గా ఇక్కడ డ్రిల్, వెపన్ ట్రైనింగ్, అదేవిధంగా రైఫిల్ విడిభాగాలను విడగొట్టడం మరియు జత చేయడం, అదేవిధంగా మ్యాప్ రీడింగ్, కంపాస్ ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, అదేవిధంగా మ్యాప్లో ప్రదేశాల యొక్క డిస్టెన్స్ని ఏ విధంగా కొలవాలి, మైదానాల్లో కానీ అదేవిధంగా అడవులు లేదా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం దిశానిర్దేశం ఏ విధంగా వినియోగించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలనే విషయాల మీద స్పష్టమైన, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఓరియంట్లో ఖచ్చితంగా వీళ్ళు బీసీ సర్టిఫికేట్లో మంచి గ్రేడింగ్లో పాస్ అయ్యే విధంగా వీళ్ళకి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ చదువుకున్న అంశాలతో వీళ్ళు పరీక్షలకు హాజరై బి మరియు సి సర్టిఫికేట్ కంప్లీట్ చేసినట్లయితే భవిష్యత్తులో వీళ్ళకి యూనిఫామ్ సర్వీసెస్ అనగా ఆర్మీ సర్వీసెస్లో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్ ఇలాంటి రకరకాలైన సర్వీస్ అన్నింటిలో కూడా వీళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఫిజికల్ టెస్ట్ పాస్ అవుతానే వీళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఆర్మీ లాంటి వాటిలో. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినట్లయితే ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సుల్లో, అదేవిధంగా రాష్ట్ర యూనివర్సిటీలు అయితేనేమి, కేంద్ర యూనివర్సిటీలు అయితేనేమి, అన్ని యూనివర్సిటీల్లో కూడా ఎన్సీసీ శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రత్యేకమైన కేటగిరీ కింద పరిగణించి వాళ్ళకి సపరేట్గా సీట్లు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ యూనివర్సిటీల్లోనే కాకుండా బయట ప్రైవేట్ సర్వీసెస్లో కూడా రిలయన్స్, మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని కొన్ని సంస్థలు సెక్యూరిటీ ఆఫీసర్స్ కోసం ఎన్సీసీసీ సర్టిఫికేట్ పాస్ అయిన విద్యార్థులకు డైరెక్ట్గా సర్వీసెస్లోకి ఎంటర్ కావడానికి వీళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు.